ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి మొన్ననే ఫిలింనగర్ సొసైటీకి అత్యంత అత్యధికమైనటువంటి మెజారిటీతో అందరి మన్ననలు పొంది గెలిచినటువంటి కెఎస్ రామారావు గారు వారిని ఈరోజు అభినందించటానికి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ మా ఆఫీస్కి ఆహ్వానించడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న మా కమిటీ సభ్యులందరికీ వారికి హృదయపూర్వక నమస్కారం రామ కేఎస్ రామారావు గారంటే సినిమా రంగంలో తెలియని వారు లేరు ఆయన ఒక బ్రాండ్ ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు నిక్కచ్చిగా చేస్తారు అనేటటువంటిది ఆయనకున్నటువంటి బ్రాండ్ కనుక ఆయన ఫిలిం నగర్ క్లబ్ సొసైటీకి దాదాపు ఇది నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పదమూడు సంవత్సరాలు సెక్రటరీగా కూడా సేవలు అందించారు అంటే ఈ సొసైటీ యొక్క ముప్పై ఒక్క సంవత్సరాల చరిత్రలో దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు కీలకమైనటువంటి బాధ్యతలు కార్యదర్శిగానో అధ్యక్షుడిగానో తన భుజస్కంధాల మీద వేసుకొని పనిచేశాడు అంటే ఆ సొసైటీ ఈరోజు జంట నగరాల్లోనే దానికి ఒక బ్రాండ్ ఉంది ఫిలిం నగర్ క్లబ్ సొసైటీ అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది అక్కడ ఫుడ్ బాగుంటుందని కానీ క్లీన్లీనెస్ బాగుంటుందని కానీ లేదు దానికి అక్కడ ఒక డిసిప్లిన్ ఉంటుందని కానీ అట్లాంటిది ఒక ఎన్లైటెంట్ సొసైటీ ఉందనేటటువంటి ఒక బ్రాండ్ ఉంది దానికి అది ఇట్లా కాపాడుకోవటం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైన పరిస్థితి ఆ బ్రాండ్ రావటంలో ఇరవై మూడు సంవత్సరాలు ఈ రెండు కీలక పదవులు పో పోషించారంటే ఆయనది ప్రధానమైన పాత్ర అని చెప్పాలి అట్లనే ఆయన రాష్ట్రం విడిపోగానే వైజాగ్లో కూడా అక్కడ సినిమా వాళ్ళందరి కోసం ఫిలిం నగర్ క్లబ్ సొసైటీని ఏర్పాటు చేయాలని ముందుకొచ్చారు దాన్ని కూడా కార్యరూపం తీసుకొని వచ్చారు త్వరలోనే వారు చేసినటువంటి పనికి ఫలితాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ వారికి కావాల్సిన పని ఏదున్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తప్పకుండా దగ్గరుండి చేపిస్తామని హామీ ఇస్తూ వారి పదవీ కాలం మళ్ళా ఒక ప్రత్యేకతను సంతరించుకునే విధంగా ఫిలిం నగర్ క్లబ్ సొసైటీ చరిత్రలో నిలిచిపోయే విధంగా పనిచేసే అవకాశం భగవంతుడు వారికి కల్పించాలని ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం జనార్దన్ గారికి టీడి జనార్దన్ గారికి ఇతర సభ్యులకు మిత్రులకు అందరికీ నమస్కారం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఒక ముఖ్యమైన విన్నపం ఆంధ్రప్రదేశ్లో ఫిలిం పరిశ్రమ ఖచ్చితంగా అప్పట్లో మద్రాసు నుంచి ఎట్లా హైదరాబాద్ వచ్చి స్థిరపడిందో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా మీ సారథ్యంలో ఖచ్చితంగా స్థిరపడుతుందని నమ్మకం ఉంది దానికి కావలసిన ఏర్పాట్లు చేయటానికి మీరు అనేక సందర్భాల్లో ప్రకటించారు ప్రోత్సహించారు విశాఖపట్నంలో విశా జరిగి తీరాలి అని మీరు ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్ని సందర్భాల్లోనూ ఎంకరేజ్ చేశారు అయితే రకరకాల రీజన్స్తో అనేక కారణాలు దానికి రీజన్స్తో అక్కడ స్థిరపడటానికి ఇప్పటిదాకా కుదరల కానీ ఇప్పుడు అమరావతి రాజధానిగా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిగా మీకు విన్నఫోన్ చేసేది ఏంటంటే ఒక కొంత అనుభవం ఉన్న నిర్మాతగా ఖచ్చితంగా అమరావతి అనే క్యాపిటల్లో ఎక్కడైనా ఇండస్ట్రీ అనేది క్యాపిటల్లోనే ముందు బాగా ఫ్లరిష్ అవుతుంది అభివృద్ధి చెందుతుంది కాబట్టి అమరావతి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఫిలిం నగర్ ఇప్పుడు ఫిలిం నగర్ ఎట్లయితే ఉందో అట్లా ఒక వంద ఎకరాలు ఫిలిం ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ లాంటిది ఒక వంద రెండు వందల ఎకరాలు అలాగే ఖచ్చితంగా పోనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లాంటిది మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్ తిరుపతి విజయవాడ పట్టణాల్లో ఖచ్చితంగా అట్లాంటివి రావాలి ఇవన్నీ కలిపి ఆ మూడు ఏరియాల్లోనూ స్టూడియోల్లాగా తిరుపతి కాకపోతే కర్నూలు ఈ ఏరియాల్లో స్టూడియోలు కూడా మీరు ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది దానికి కావాల్సిన సిస్టము దానికి కావలసిన ట్యాక్స్ సిస్టమ్ కానీ ఇట్లాంటివి చాలా ఉండాలి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కూర్చుంటే ఖచ్చితంగా ఒక మంచి సూచన ఇస్తారు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ప్రైవేట్ పర్సన్స్ కానీ ఇండస్ట్రీలో పర్సన్స్ కానీ చాలామంది ఇండస్ట్రీ వైపు రావడానికి చాలా శ్రద్ధ చూపుతున్నారు ఉత్సాహంగా ఉన్నారు ఖచ్చితంగా వైజాగ్లోనూ ఇంప్రూవ్ అవుతుంది అమరావతిలోనూ ఇంప్రూవ్ అవుతుంది ఈ దగ్గరగా రెండు గంటల లోపు వెళ్ళే కర్నూల్లోనూ ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా ఆ వైపు మీరు దృష్టి సారిస్తే ఇండస్ట్రీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందితే ఎంతేతంటే ఇండస్ట్రీలో ఉన్న మెజారిటీ క్రియేటివ్ పీపుల్ దర్శకులు కానీ హీరోలు కానీ మిగతా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ టెక్నీషియన్స్ కానీ ఆంధ్రప్రదేశ్ మూలాల నుంచే ఎక్కువ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు సో వాళ్ళందరికీ వాళ్ళ నేటివ్ ప్లేస్ మీదే మనకు తెలియకుండానే ఒక రకమైన మక్కువ ఒక రకమైన ఎఫెక్షనేటివ్ బాండేజ్ ఉంటుంది అది దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళందరూ డెఫినెట్గా అక్కడ డెవలప్ అవ్వాలనే కోరిక మనసులో ఉంటుంది దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీ ప్రోత్సాహకాలు కానీ మీరు చేయగలిగితే ఖచ్చితంగా అది అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్లో మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి నా వినంపం అది ఎఫ్ఎన్సిసి క్లబ్కి నూతనంగా ఈ మధ్య ఎన్నికైనటువంటి మా రామారావు గారికి నేను ఓటేసాను ఆయనకి గర్వంగా చెప్పగలను సో ఈ క్లబ్ ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఇప్పుడు సిటీలోనే ఉన్న క్లబ్స్లో టాప్ త్రీ క్లబ్స్లో ఒకటి ఎఫ్ఎన్సిసి అటువంటిది ఆయన ఆధ్వర్యంలో ఈ క్లబ్ మరింత ముందుకు దూసుకెళ్తుందని చెప్పి ఆశిస్తూ ఇంకా ఫెసిలిటీస్ అవన్నీ బాగుంటాయి అని చెప్పి కోరుకుంటూ ఆయనకి ఆయన కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ మా కమిటీ సభ్యులందరి తరఫున కూడా వారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ విషయూ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ రామారావు గారంటే ఒక బ్రాండు అని మా చైర్మన్ గారు ఇందాక చెప్పారు ఆ మాట అక్షరాల నిజం డెబ్బై ఐదు సంవత్సరాల తెలుగు సినిమా కార్యక్రమం కానీ వంద సంవత్సరాల భారతీయ సినిమా కార్యక్రమం కానీ ఆ రెండింటినీ సమర్థవంతంగా నిర్వహించినటువంటి ఘనత నిస్సందేహంగా రామారావు గారి రామారావు గారికి ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీకి ఏమిటి సంబంధం ఎందుకు ఇవాళ రామారావు గారిని మా చైర్మన్ గారు ఇన్వైట్ చేశారంటే ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్కి మొట్టమొట స్థలం కేటాయించింది మహానటుడు ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారు కాకపోతే ఫైల్ అంతా కూడా పుటప్ చేసే టైంకి రాజకీయ కారణాలు వల్ల చంద్రబాబు గారు రావటం చంద్రబాబు గారు వెంటనే రామారావు గారు ఇచ్చిన స్థలం కాబట్టి వెంటనే మరొక ఫైలు పెట్టి జీవో తీసుకొచ్చి ఆ స్థలాన్ని కేటాయించడం జరిగింది అది కాకుండా డివిఎస్ రాజుగారు పద్మశ్రీ డివిఎస్ రాజుగారు తెలుగు సినిమా రంగంలో అజాత శత్రువు ప్రతి సంస్థకు మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉండి సమర్థవంతంగా నడిపించినటువంటి రాజుగారు ఇందాక రామారావు గారు చెప్పినట్టు రామారావు గారు మొదట నిర్మించిన సినిమాలకు రాజుగారు కూడా పార్ట్నర్ వాళ్ళిద్దరూ ఎంత సన్నిహితులంటే సొంత తమ్ముడు త్రివిక్రమరావు గారైతే ఒక తల్లికి పుట్టకపోయినా రాజుగారిని తమ్ముడులాగా చూసుకునేవారు రామారావు గారు రాజుగారు మాట అంటే అంత గౌరవించారు అందుకనే హైదరాబాదు ఫిల్మ్ నగర్లో మాకొక మీటింగ్ ప్లేస్ కావాలి అని అడగగానే వెంటనే రామారావు గారు ఇంకొక మాట లేకుండా ఎస్ మీరు స్థలం చూసుకోండి మేము కేటాయిస్తాం అన్నారు అలా రాజుగారు మిగతా సభ్యులందరినీ కలుపుకొని ఏర్పాటు చేసిందే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై ఒకటవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఫిలిం నగర్కి మూడు దశాబ్దాల సంబంధించినటువంటి చరిత్ర సంపూర్ణంగా తెలిసినటువంటి ఏకైక వ్యక్తి రామారావు గారు ఎందుకంటే మొదటి నుంచి ఉన్నారు కాజేశ్వరనారాయణ గారు రాఘవేంద్ర గారు సురేష్ బాబు గారు మిగతా వాళ్ళు ఉన్నా కూడా ఆ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్తో ఉన్నటువంటి అనుబంధమే కాకుండా కార్యదర్శిగా అధ్యక్షుడుగా ఆయన నిర్వహించినటువంటి పాత్ర అంకితమై పనిచేసే తత్వం రామారావు గారిని